నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని ఎంపీ అభ్యర్థులుగా తీసుకోబోతున్నారు. అంటే తన పేరు ఏంటంటే మన శరత్ చంద్ర రెడ్డి గారి పేరు బాగా వినిపిస్తుంది. సో ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు తీసుకుంటున్నారు అంటే గతంలో మనం చూసాము, లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని వద్దని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు లేక ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నారా? అసలు ఏంటి ఈ కథని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థులు దొరకక లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని తీసుకున్నట్టు మనకు వార్తలు అయితే వస్తున్నాయి. అందులో వినిపిస్తున్న పేరు అంటే శరత్చంద్ర రెడ్డి పేరు వినిపిస్తుంది. ఎందుకు తనంటే గతంలో చూసుకుంటే కొంతమందిని వద్దనుకున్నారు, లిక్కర్ స్కామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని వద్దనుకుని దూరం పెట్టిన మళ్ళీ వాళ్ళని ఇలాంటి స్కామ్లో ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకుంటున్నారు. అసలు ఏం చేస్తున్నారు సార్ తను జగన్మోహన్ రెడ్డి గారు? సో ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా గత 4 నెలల నుంచి వినిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎవరైతే ఉన్నారో 22 మంది గెలిచినటువంటి వాళ్ళలో సుమారుగా 19 మంది అసలు పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఇష్టపడుతున్నారు, బట్ ఎంపీలుగా పోటీ చేయడానికి ఇష్టపడలేదని చెప్పి తొలి నుంచి వినిపించినటువంటి ఒక మాట. సో దాంతో ఇప్పుడు అసలు కొంతమందిని ఈయనే గ్రాఫ్ బాగలేదని పక్కకు తెప్పిస్తే కొంతమంది మేము పోటీ చేయము అని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు అసలు ఎంపీ అభ్యర్థులు 25 ఎంపీ స్థానాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థులు ఎవరు అనే దాని మీద ప్రశ్న వేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు దొరకనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఎక్కడ కూడా. ఇప్పుడు మచిలీపట్నం ఉంది, మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ ఆయనేమో జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒంగోలు ఎంపీ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయనేమో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాలి, పోటీ చేయించాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను పోటీ చేయనని చెప్పేసి ఆయనేమో దుబాయ్ వెళ్ళిపోయేసి గత కొన్ని రోజులుగా ఫోన్లు ఆపుకున్నాడు. ఆయన సీన్ కట్ చేస్తే ఇప్పుడు రేపు మాపు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్తున్నారు. సో ఇప్పుడు నెల్లూరుకి ఎంపీ ఎవరు? అసలు ఒంగోలుకి ఎంపీ దొరకలేదు. ఒంగోలుకి ఎంపీ దొరకకపోతే ఆయన ఏం చేశాడు? చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చిగురెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి, చంద్రగిరి ఎమ్మెల్యే ఆయన వాస్తవంగా, సో ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒంగోలు ఎంపీ కంటెక్ట్ చేయమని చెప్పి చెప్పారు. దాంతో ఒంగోలులో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరూ రివర్స్ అయ్యారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అక్కడ ఉండేటువంటి క్యాడర్ కూడా రివర్స్ అయ్యారు. అది సెట్ చేసేటప్పటికి 1 మంత్ పట్టింది. ఇప్పుడేదో సెట్ అవుతుందని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏదో కలిసి తిరుగుతున్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే చిగురెడ్డి భాస్కర్ రెడ్డి అని అంటున్నారు. దాని ఎపిసోడ్ అలా ఉంటే నెల్లూరు చూస్తే నెల్లూరులో ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కోసం ఎదుగుతున్నటువంటి పరిస్థితులు ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు ఇప్పుడు శరత్చంద్రారెడ్డిని పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరు ఈ శరత్చంద్ర రెడ్డి అంటే విజయసాయిరెడ్డికి దగ్గర బంధువు ఆయన. సో ఆయన కుటుంబీకుడు శరత్చంద్ర రెడ్డి, విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబీకుడు. ఆయన్ని ఇప్పుడు పోటీ చేయించాలి నెల్లూరు ఎంపీగా అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఈయన లిక్కర్ స్కామ్లో ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్లో సౌత్ వింకి హెడ్గా ఉన్నటువంటి కవితకి ఈ శరత్చంద్రారెడ్డికి అలాగే మాగుంట రాఘవరెడ్డికి 3 లింకప్ ఉంది అని చెప్పి న్యూస్ వచ్చింది. పైగా కవిత విషయంలో అప్రూవర్గా మారారు శరత్చంద్రారెడ్డి, అలాగే రాఘవరెడ్డి ఇద్దరు కూడా అప్రూవర్గా మారారు అని చెప్పి కూడా మనకు తెలిసింది. ఇలాంటి వ్యక్తులను తీసుకొని ఇప్పుడు ఎంపీగా ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని అంటే అనివార్య పరిస్థితుల్లో, ఇక విధులైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని, లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళని ఎత్తుక్కొని బాగా డబ్బు పెట్టగలరు అనేటువంటి స్తోమతను చూసి ఆయన ఎంపీ అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు అనిపిస్తుంది. పైగా నర్సరావుపేటలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయల ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేశారు. ఆ నర్సరావుపేటలో ఎంపీ అభ్యర్థి లేకపోవడంతో నెల్లూరు నుంచి తీసుకొచ్చి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ని అక్కడ నుంచోబెట్టారు. వైజాగ్లో ఆల్రెడీ వైజాగ్లో ఎంపీ లేడు, సిట్టింగ్ ఎంపీ ఆయన్ని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను ఎంపీగా పోటీ చేయనంటే ఆయన ఎమ్మెల్యేగా పెట్టేసి అక్కడ ఎంపీగా బొత్స సత్యనారాయణ వాళ్ళ సతీమణి ఆమెను తీసుకెళ్ళి జాన్సీని తీసుకెళ్ళి అక్కడ నించోబెట్టారు. ఇలా ఎక్కడ అభ్యర్థులు లేనందువల్ల రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రయోగాలు చేయడానికి కారణం ఏంటంటే ఈ గ్రాఫ్ తెచ్చినటువంటి గొడవ. సో లేదంటే సిట్టింగ్లు అందరికీ ఇచ్చేస్తే గ్రాఫ్ బాగున్నా లేకపోయినా ఓడిపోయేవాళ్ళు గెలిచేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది, దాదాపు 60 నుంచి 60 మందిని మార్చేసాడు ఆయన, 50 నుంచి 60 మందిని మార్చేసాడు ఎమ్మెల్యేని. ఎంపీలని దాదాపు 10 నుంచి 15 మందిని మార్చారు. కొంతమంది ఏమో మేము పోటీ చేయమంటు చెప్పి చెబుతున్నారు. అసలు చివరి నిమిషం వరకు అలా వీళ్ళు కంటెస్ట్లో ఉంటారా లేదా ఇప్పుడు ఫైనల్ చేసిన వాళ్ళు అనేది కూడా సందేహమే. సో ఇప్పుడు విజయవాడ నుంచి ఎవరు లేకపోతే కేసు నేను నాని తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్తే ఆయన తీసుకున్నాడు ఎంపీగా తీసుకుని ఆయన పోటీ చేపిస్తున్నారు. ఇప్పుడు ఆయన చివరి నిమిషం వరకు ఎంపీగా ఉంచుతారా లేదంటే ఎమ్మెల్యేలకు పంపిస్తారా అని అంటే ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది చివరి నిమిషాలు అని చెప్పి కూడా వినిపిస్తుంది.
సో ఇలా ఇప్పుడు మచిలీపట్నానికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంపీగా లేరు. లాస్ట్కి పేరు నాని నియమని చెప్పి చెప్పినా చెప్పచ్చు. ఎవరు దొరకకపోతే ఎవరు కనిపిస్తే వాళ్ళని పోటీ చేయించేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి, ఈయన ఐపాక్ ఇచ్చినటువంటి సర్వేలు నమ్ముకోవటం, ఆ ఐపాక్ ఇచ్చినటువంటి సర్వేలో గ్రాఫ్ బాగాలేదని చెప్పేసి ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఆయన మార్చడం, ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేలేమో కొంత అసహనానికి గురి కావటం, తర్వాత అసంతృప్తిగా ఉండటం, ఇవన్నీ కూడా పార్టీని డిస్టర్బ్ చేసినాయి. ప్లస్ ఈ పరిస్థితులు చూస్తుంటే కనుక అసలు అధికారంలోకి రాడు అనేటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇన్ని ప్రయోగాలు చేసినా కానీ ఇప్పుడు ఆ పార్టీ మళ్ళీ రివోక్ అయ్యేటువంటి అవకాశం లేదు. అందుకే ఆయన రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒక సిస్టమ్ అంటూ లేదు అనేది ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది విన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు చెయ్యండి ఇక్కడ నుంచి పోటీ చేయండి అంటే ఎందుకు ఆయనకి వ్యతిరేకత, అంటే ఆయననే ఎదురు మాట్లాడుతున్నారు, ఎదురుగా అడుగుతున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు. కొంతమంది అయితే నీలాగా నేను కాదని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి సందర్భాలు ఎందుకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఎంపీలే కానీ ఎమ్మెల్యేలే కానీ ఇప్పుడు దొరకని పరిస్థితుల్లో ఒకప్పుడు చూసుకుంటే, 5 ఏళ్ల క్రితం చూసుకుంటే మెజారిటీ లెవెల్లో అంటే ఇంతవరకు రికార్డు స్థాయిలో ఆయన సీట్లు గెలుచుకున్న అభ్యర్థి అలాంటిది ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు, ఎందుకంటారు? సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువసార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు ఈ 151 మందిలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, తర్వాత సీఎం అయ్యాడు, పార్టీ అధినేత కాబట్టి పార్టీ ఆయనే పెట్టుకున్నాడు అంటే ఆయన సొంత పార్టీ కాబట్టి ఎమ్మెల్యే కాగానే ఆయన సీఎం అయిపోయాడు. సో ఆయనకన్నా అనేక సార్లు గెలిచినటువంటి సీనియర్లు దాంట్లో ఉన్నారు. సో వాళ్ళకి ఆ కాన్స్టిట్యూన్సీలో బలం ఎంత బలహీనత ఎంత, రాబోయేటువంటి ఎన్నికల్లో గెలుస్తామో ఓడిపోతామో దీని మీద అంచనా ఉంటుంది. అలాంటి వాళ్ళని గెలుస్తాం, ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తూ ఆ కాన్స్టిట్యూన్సీలో అందరితోటి మమేకం అయ్యి ఆ కాన్స్టిట్యూన్సీలో క్యాడర్ తోటి ఉండి రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నటువంటి వాళ్ళని ఒక ఫైన్ మార్నింగ్ పిలిచేసి మీ గ్రాఫ్ బాగాలేదు నేను తీసేస్తున్నాను మిమ్మల్ని అని అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు కూడా ఆ కాన్స్టిట్యూన్సీ, నువ్వు రాష్ట్రం మొత్తం మీద నువ్వు సీఎం అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఆ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు బలమైన వాళ్ళు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు పులివెందుల్లో, ఆయన పోటీ చేస్తున్నాడు గెలుస్తున్నారు. సో ఇక్కడ కృష్ణా జిల్లాకు వచ్చి కృష్ణా జిల్లాలో పోటీ చేస్తే గెలుస్తాడా, లేదంటే ఉత్తరాంధ్రలో పోటీ చేస్తే గెలుస్తాడా, లేదంటే కుప్పం వేస్తే గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి? సో అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పులివెందులు నీకు గ్రాఫ్ బాగలేదని చెప్పేసి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పోటీ చేపిస్తారు అనుకుందాం ఏదో కాన్స్టిట్యూన్సీలో, ఆ కాన్స్టిట్యూన్సీలో ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయా? అలానే ఎవరు స్థానికంగా ఎవరు కావాలి అక్కడ బలమైనటువంటి లీడర్లు ఉంటారు. ఆ బలమైనటువంటి లీడర్లు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మారేస్తే వాళ్ళ అసంతృప్తి ఉంటుంది. సో అలా జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నీ గ్రాఫ్ బాగుందంటే నీ గ్రాఫ్ బాగుందా నీ గ్రాఫ్ బాగాలేదు చూసుకో అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇది ఆయన ఏదో ముఖ్యమంత్రి కాబట్టి నేను ఏం చేసినా సరిపోతుంది అనేటువంటి యాంగిల్లో ఆయన వెళ్తున్నారు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. ఆ కారణంగానే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో ఎవరు దొరకకపోయేటప్పటికి ఇప్పుడు ఎన్ఆర్ఐని కూడా తీసుకొచ్చి నిల్చోబెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాడు ఆయన. ఎన్ఆర్ఐని కూడా తీసుకురావాలి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కూడా కొన్ని చోట్ల. ఇప్పుడు గన్నవరం ఉంది, గన్నవరంలో ఎమ్మెల్యే కంటెస్ట్ ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, ఆయన గ్రాఫ్ బాగాలేదు అంటున్నాడు. మరి ఎవరిని తీసుకురావాలి అక్కడ? ఎన్ఆర్ఐని తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇట్లా ఆయనకి ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు ఎవరు అభ్యర్థులు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కానీ వాళ్ళు ఏమో కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా లేరు, ప్లస్ ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు విల్లింగ్ లేరు. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయోగం అయితే ప్రస్తుతానికి గందరగోళం అయితే లేపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.